Hi students, in this video I am explaining about oxidation introduction, and one of the oxidizing agent, that is osmium tetroxide oxidation. Generally in my previous videos I was explained about organosilanes. This is the second unit, oxidation unit. Generally reagent is a chemical substance which involves the functional group interconversions. There are three types of the reagents present in organic chemistry. First one is oxidizing agent. Second one is reducing agents. Third one is organometallic reagent. So those reagents which is used for oxidation is called oxidizing agent. Based on your syllabus, oxidizing agents are divided into six categories. So oxidation is nothing but loss of electrons, removal of hydrogens or addition of oxygens. So first one, oxidation of alkenes into 1,2 diols or glycols. ఈ functional group interconversion కోసరికి మీకు వాడే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఏంటంటే ఆస్మియం టెట్రాక్సైడ్ అలానే KMnO4 లేకపోతే ప్రివాష్ అండ్ వుడ్వర్డ్ ఆక్సిడేషన్ రెండు కూడా యూజ్ చేస్తాం. సో ఈ ఫోర్ మెథడ్స్లో ఫోర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్లో మీకు జరిగే ప్రాసెస్ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కెన్స్ ఇంటూ 1,2 డైఆల్స్ ఆర్ గ్లైకోల్స్. ఓకే, సెకండ్ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ 1,2 డైఆల్స్ ఇంటూ కార్బనల్ కాంపౌండ్స్. ఇక్కడికి వచ్చేసరికి మీకు HIO4 కానీ లెడ్ టెట్రాక్సైడ్ కానీ యూస్ చేస్తాం. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇంటూ కార్బనల్ కాంపౌండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి MnO2 కానీ DMSO ఆర్ క్రోమియం ఆక్సిడెంట్ని యూజ్ చేస్తాం. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ యాక్టివ్ CH ఫంక్షన్ గ్రూప్. యాక్టివ్ మీన్స్ ఇక్కడ మనకి మేజర్గా రియాక్షన్లో పార్టిసిపేట్ చేసే CH బాండ్. వాటికి వచ్చేసరికి ఎలైలిక్ ఆర్ బెంజైలిక్ గ్రూప్స్ని మేజర్గా చేస్తాయి. అందులో కూడా మీకు సిలబస్లో ఉన్నాయి SEO2 ఆర్ DDQ. ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కెన్స్ ఇంటూ ఎపాక్సైడ్స్. దీనిలో మనకి బేర్ విల్గర్ ఆక్సిడేషన్ ఆర్ మెటాక్లోరో పెర్బెంజాయిక్ యాసిడ్ ఆక్సిడేషన్ అని చెప్తే ఇవి రెండు యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ కేటగిరీ వచ్చేసరికి ఆక్సిడేషన్ ఆఫ్ గ్లైకాల్స్ ఇంటూ కార్బనల్ కాంపౌండ్స్. దీనికి వచ్చేసరికి HIO4 ఇందా చెప్పుకున్నట్టుగా మనకి యూస్ చేస్తాం. దీనికి HIO4ని యూస్ చేస్తాం, దీనికి యూస్ చేస్తాం. అంటే మనం స్పెషల్గా దాన్ని HIO4ని రిమైనింగ్ దాంతో కలపకుండా సపరేట్గా రాసుకున్నాం లెడ్ టెట్రాక్సైడ్తో కాకుండా. ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కెన్స్ ఇంటూ 1,2 డయోల్స్ చూద్దామమ్మా. లెడ్ టెట్రాఎసిటేట్, సారీ, ఆస్మియం టెట్రాక్సైడ్. ఈ ఆస్మియం టెట్రాక్సైడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ కలర్లెస్ ప్యూర్ సాలిడ్. జనరల్లీ ఇట్ ఈజ్ ఇన్ ఎల్లో కలర్. ఇట్ ఈస్ లో మెల్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ టాక్సిక్ అండ్ ఎక్స్పెన్సివ్. సాల్వెంట్స్ వచ్చేసరికి అలాంగ్ విత్ ఆస్మియం టెట్రాక్సైడ్ ఎసిటోన్ అలానే డ్రై ఎథర్స్ లేకపోతే ఆల్కహాల్స్ని యూస్ చేస్తాం. ఇక్కడ మనకి ఆస్మియం టెట్రాక్సైడ్ వచ్చేసరికి ప్లస్ 8 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ప్లస్ 8 ఆక్సిడేషన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వెరీ మోర్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ యాటమ్. సింథటిక్ అప్లికేషన్స్ చూసేసరికి ఆస్మియం టెట్రాక్సైడ్ కన్వర్ట్స్ ఓల్ఫిన్స్ ఇంటూ సిస్ ఆర్ సిన్ డయోల్స్. మీన్స్ సపోజ్ ఒక ఓహెచ్ అనేది ప్రజెంట్ ఇన్ అబోవ్ ది ప్లేన్, అనదర్ ఓహెచ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ అబోవ్ ది ప్లేన్. వన్ ఓహెచ్ ఇస్ ప్రజెంట్ బిలో ది ప్లేన్, అదర్ ఓహెచ్ ఇస్ ఆల్సో ప్రజెంట్ బిలో ది ప్లేన్. ఓకే, అలా మనకి ఎట్ ఏ టైం రెండు ఎడిషన్ జరగవు కదా ఓహెచ్ గ్రూప్స్. ఫస్ట్ ఒక ఓహెచ్ గ్రూప్ ఎడిషన్ జరుగుతుంది, నెక్స్ట్ ఫర్దర్గా ఓహెచ్ అనదర్ ఓహెచ్ అనేది ఎడిషన్ జరుగుతుంది. సో మెకానిజం చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కన్సిడర్ ఆల్కిన్, కన్సిడర్ ఆస్మియం టెట్రాక్సైడ్. దిట్ ఈస్ ఏ 2x2x సైకిల్ ఎడిషన్ టేక్స్ ప్లేస్. సో ఈ బాండ్ అనేది పాలరైజ్ చేసామనుకోండి, ఆస్మియం ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ రెండు కూడా ఈ ఆల్కిన్తో మనకి బాండ్ ఫామ్ చేసి ఈ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఆస్మియంలో 3, 4 ఉన్నాయి ఇనీషియల్గా డబల్ బాండ్ వాల్. ఇందులో 3 ఉన్నాయి కదమ్మా రిమైనింగ్గా, ఎందుకంటే ఫస్ట్ ఒక డబల్ బాండ్ వాల్ అనేది పాలరైజ్ చేసాం బాండ్.
నెక్స్ట్ అనదర్ డబుల్ బాండ్ వోన్ కూడా పాలరైజ్ చేస్తే మనకి ఆక్సిజన్కి ఆస్మియంకి ఇలా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్ ఆస్మియట్ ఎస్టర్. దిస్ ఈజ్ యాక్స్ లైక్ ఇంటర్మీడియట్. దిస్ ఆస్మియట్ ఎస్టర్ అండ్ డికంపోజిషన్ ఐ మీన్ హైడ్రోలిసిస్ టు ఫామ్ గ్లైకోల్ ఆర్ 1,2-డయోల్. దాంతోపాటుగా మనకి ఈ బై ప్రొడక్ట్ కూడా ఫామ్ అవుతుంది. ఇన్ సమ్ ఓల్ఫిన్స్ ఆస్మియం ఆక్సిడేషన్ ప్రొడ్యూసెస్ ఆల్ఫా కేటల్స్. ఈ ఆల్ఫా కేటల్స్ మీన్స్ మనకి 1,2-డయోల్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం కదమ్మా. అవి ఫర్దర్గా మనకి ఆల్ఫా కేటల్స్గా ఫైనల్ ప్రొడక్ట్గా ఫామ్ అవుతాయి. ఐ మీన్ ఓవర్ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది దీనిలో. సపోజ్ ఇది ఒక ఆల్కిన్ తీసుకున్నామమ్మా. ఆల్కిన్ అనేది ఆస్మియం టెట్రాక్సైడ్తో ఫామ్ చేసిన ఐ మీన్ రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో సాల్వెంట్ మీద డిపెండ్ అయ్యి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తే కనుక ఆస్మియం టెట్రాక్సైడ్ అనేది అక్కడ మనకి ఆల్ఫా కీటాల్ కూడా ఫామ్ అవుతుంది గ్లైకాల్తో పాటుగా. లేకపోతే వీక్ ఆక్సిడైజింగ్ ఐ మీన్ వీక్ ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అమ్మా, రిడ్యూసింగ్ ఏజెంట్ కాదు, వీక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తే కనుక మనకి ఆల్ఫా కేటాల్స్ అనేది బైప్రొడక్ట్గా ఫామ్ అవ్వవు. ఓన్లీ గ్లైకాల్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా థర్డ్ అప్లికేషన్ వచ్చేసరికి ప్రజెన్స్ ఆఫ్ డొనేటింగ్ గ్రూప్ రియాక్టివిటీ ఆఫ్ ఓల్ఫిన్స్ ఇన్ ఆస్మియం టెట్రాక్సైడ్ ఇంక్రీజెస్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే కనుక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆస్మియం అనేది ఆస్మియం ఇన్ ఆస్మియం టెట్రాక్సైడ్ ఆస్మియం ఈజ్ ఏ మోర్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఐటమ్. సో ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఐటమ్స్ అంటే మనకి ఏదైనా డబల్ బాండ్ దగ్గర ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటే కనుక ఈజీగా ఆస్మియంకి ఎలక్ట్రాన్ డొనేట్ చేసి మనకి డబల్ బాండ్ అనేది ఆస్మియంతో బాండ్ ఫార్మేషన్ చేయడానికి ఈజీగా పార్టిసిపేట్ చేస్తాయి, ఐ మీన్ ఇన్వాల్వ్ అవుతాయి రియాక్షన్లో. సో అందువల్ల మనం ఈ రియాక్టివిటీ ఆర్డర్ని ఫాలో అవుతాం. డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే కనుక ఈజీలీ రియాక్ట్స్ విత్ ఆస్మియం టెట్రాక్సైడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2 డబుల్ బాండ్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. దిస్ ఈజ్ 1 ఆఫ్ ది డబల్ బాండ్, దిస్ ఈజ్ 1 ఆఫ్ ది డబల్ బాండ్. సో రెండింటిలో దేంతో రియాక్ట్ అవుతుందంటే కనుక మనకి ఆస్మియం దీస్ 2 ఆర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటాయి కనుక అక్కడ మనకి ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ నేచర్ ఉంటుంది. ఆల్రెడీ ఆస్మియం టెట్రాక్సైడ్ అనేది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇంకా ఆల్కీన్ అనేది ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ నేచర్ ఉంటే కనుక అక్కడ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. సో ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ నేచర్ ఉన్న డబుల్ బాండ్ దగ్గర రియాక్ట్ అవ్వదు, ఇట్ సైడ్ మాత్రం రియాక్ట్ అయ్యి ఫామ్ సిన్ ఆర్ సిస్ డయోల్స్. స్టీరోకెమిస్ట్రీ చూస్తే కనుక ఓకే, స్టీరోకెమిస్ట్రీ చూస్తే కనుక సిస్ ఆల్కెన్స్ తీసుకున్నాం అనుకోండి. సిస్ ఆల్కెన్స్ అండ్ రియాక్షన్ విత్ ఆస్మియం టెట్రాక్సైడ్ టు ఫామ్ మీసో కాంపౌండ్. ఓకే, మీసో కాంపౌండ్. అలా కాకుండా ట్రాన్స్ ఆల్కెన్స్ తీసుకుంటే కనుక రెసిమిక్ మిక్సర్ అనేది ఫామ్ అవుతుంది. వి కన్సిడర్ ట్రాన్స్ ఆల్కేన్ అండ్ రియాక్షన్ విత్ ఆస్మియం టెట్రాక్సైడ్ రెసిమిక్ మిక్సర్ ఫామ్. సపోజ్ నియర్ టు డబల్ బాండ్ దేర్ ఈజ్ ఎ సబ్స్టిట్యూయెంట్ ప్రిడామినెంట్లీ ఆస్మియం టెట్రాక్సైడ్ రియాక్ట్స్ ఎట్ లెస్ క్రౌడెడ్ సైడ్. స్టెరికల్లీ లెస్ క్రౌడెడ్ సైడ్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ బికాస్ ఆస్మియం టెట్రాక్సైడ్ రియాక్ట్ అయిన డబల్ బాండ్ అనేది మనకి ఫర్దర్గా సబ్స్టిట్యూయెంట్స్ ఏమీ లేవు. ఇటు సైడ్ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, ఇటు సైడ్ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది, దాంతోపాటుగా మనకి ఒక డబల్ బాండ్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంది. సో ఏదో దిస్ ప్రొడక్ట్ ఈజ్ ఫామ్డ్ ఆర్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ ఫామ్. ఓకే, ఇక్కడ కూడా మనకు ఒక డబల్ బాండ్ మాత్రమే ప్రజెంట్ అయి ఉంది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక డబల్ బాండే ప్రజెంట్ అయి ఉంది, కానీ స్టీరోకెమిస్ట్రీ పరంగా చూసినప్పుడు మాత్రం ఆల్రెడీ ఒక సబ్స్టిట్యూయెంట్ ప్రజెంట్ అయి ఉంది ఇక్కడ, అది కూడా ఎబోది ప్లేన్ ప్రజెంట్ అయి ఉంది. సో మనం ఇప్పుడు అటాక్ చేసిన ఆస్మియం టెట్రాక్సైడ్ అనేది హైడ్రాక్సిలేషన్ జరుగుతుంది కదా, ఐ మీన్ 2 OH గ్రూప్స్ ఎడిషన్ జరుగుతుంది కదా. సో ఫస్ట్ ఓహెచ్ గ్రూప్ ఎడిషన్ ఎబోది ప్లేన్ జరిగితే కనుక సెకండ్ ఓహెచ్ గ్రూప్ కూడా ఎబోది ప్లేనే ఎడిషన్ జరగాలి. కానీ ఎబోది ప్లేన్ మనకు ఆల్రెడీ
మిథైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూయెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంది. సో ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, నియర్ టు డబల్ బాండ్ దేర్ ఇస్ ఎ సబ్స్టిట్యూయెంట్ ప్రజెంట్ హైడ్రోగ్లేషన్ టేక్స్ ప్లేస్ షిరికల్ లెస్ క్రౌడెడ్ సైడ్. సో ఇది ఎబో ది ఫ్లేమ్ ఫామ్ అవుతే కనుక మనకి హైడ్రాక్సిలేషన్ అనేది బిలో ది ఫ్లేమ్ జరుగుతుంది. అదే గ్రూప్ బిలో ది ఫ్లేమ్ ప్రజెంట్ అయి ఉంటే కనుక హైడ్రాక్సిలేషన్ టేక్స్ ప్లేస్ ఎబో ది ఫ్లేమ్. సో ఇక్కడ ఎబో ది ఫ్లేమ్ ప్రజెంట్ ఉండడం వల్ల హైడ్రాక్సిలేషన్ టేక్స్ ప్లేస్ బిలో ది ఫ్లేమ్. సో ఇక్కడికి వచ్చేసరికి బిలో ది ఫ్లేమ్ ప్రజెంట్ అయింది కనుక హైడ్రాక్సిలేషన్ ఎబో ది ఫ్లేమ్ జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం సాల్వెంట్ని వేరే సాల్వెంట్ని యూజ్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఈథర్స్ కానీ ఆల్కహాల్స్ని కానీ ఎసిటోన్స్ని కానీ యూజ్ చేసాం. కానీ ఈ కేసుకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ బాండింగ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మనకి స్టీరియోకెమిస్ట్రీ ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ఏదైతే ప్రజెంట్ అయి ఉందో ఆ సబ్స్టిట్యూయెంట్ ఆ స్టీరియోకెమిస్ట్రీని మనకి హైడ్రాక్సిలేషన్ జరిగినప్పుడు ఓ రెండు ఓహెచ్లో కూడా ఆ స్టీరియోకెమిస్ట్రీని ఫాలో అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆస్మియం టెట్రాక్సైడ్ ఆక్సిడేషన్. థ్యాంక్ యూ.